రాష్ట్రపతి హోదాలో రామ్నాథ్ కోవింద్ తన జీతం గురించి బహిరంగంగా మాట్లాడారు. సగం జీతం ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందని ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామంలో గ్రామస్తుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్వయంగా దేశ రాష్ట్రపతి తన జీతం కటింగుల గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురించి తాజాగా ట్విట్టర్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన 5 లక్షలు, కానీ అందులో 3 లక్షల దాకా ట్యాక్స్ కటింగుల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలిన వాళ్ళకంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కటింగులు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని కొందరు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరితర ఎలవెన్సులు కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే ఇదంతా ఒత్తిదేనని, రాష్ట్రపతి జీతంలో కటింగులు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కటింగ్ల జీతం ఎటుపోతోంది అని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను 30% దాకా త్యాగం చేసిన వాళ్లల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.